شكتي برا شكتي انكما نيكو انما اين ابو جالما يبالك امك ودلي بالك انكما هادي شكتي برا شكتي انكما نيكو انما اين ابو جالما انكما شكرا.
Yeah.
కొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద ఏమో మంచిలే ఉన్నా తాగుతారా తాగుతారా తాగి తాగండి నేను తాగలే మీరు తాగండి తాగండి అమ్మ కూలింగ్ నీళ్ళు చల్లగా ఉండేది గవర్కం లేదు అటు ఇటు తిరగొచ్చి తాగని కాదు కూర్చుని సార్ కూర్చోకుండా కాళ్ళు కదులుతా ఉంటాయి చల్లటి నీళ్ళు తాగిన కానీ అమ్మ తేలిక ఉంటుంది మడుచులు కూడా పూలు కావాలా అయ్యి ఈ పూలు ఏం చేసుకుంటా వాసన వస్తున్నాయి పాచి వాసన జుట్టు కావాలా ఇది ఈ పిలక ఈ పిలక తీసుకో మా మతగారు ఇచ్చింది ఇదిగో ఇదే మా పుట్టింటి కానీ తెచ్చుకున్నా ఇది వెనక మా అతుక్కుపోయింది రావట్లేదులే ఆ విధంగా అమ్మాయికి ఎలా వచ్చి ఎలా వచ్చి ఐదు ఆరు మాసములు వచ్చేసరికి బంగారు లక్ష్మీ తిరుపతి అమ్మ వద్దకు వచ్చి వచ్చి అంతలోనే కొల్లా శివరామయ్య గారు రతనాల రంగమదేవి తన భర్త గారి వద్దకు వచ్చి వచ్చి దేవి పరమేశ్వర ఏమిటో చెప్పు దేవి ఆనాడు సంతానము లేని నాడు మనం మొక్కిన మొక్కుబడలు తెచ్చుకునే వద్దామా నాదా ఏమేం మొక్కలు మొక్కవి దేవి ఏమేమి మొక్కుబడులు అంటావు ఏమిటి నాదా ఏమి మొక్కుబడులు దేవి ఆనాడు సంతానం లేని నాడు లేని నాడు అమ్మాయి చేతట జోగిపల్లి పట్టించి పట్టించి ఊరూరా తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం రామాయణ మొక్కున్నాము కదా నాదా జోగిపల్లెం పట్టే వాళ్ళు ఎవరో తెలుసా దేవి ఎవరు నాదా చేతిలో చిల్లి కానీ లేని వారు జోగిపల్లెం పడతారు అవునా మనకేంటి ఏంటి కోట్ల కూడా ఉన్నాం అవును తిరుపతి దేవస్థానం వెళ్ళి వెళ్ళి పదివేలు కానీ పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఇరవై వేలు కానీ గుడ్డీలు వద్దమ్మ కానీ కానీ జోగిపల్లెం పట్టే ప్రసక్త లేదు దేవి అలాగైతే నాదా దేవి అమ్మాయి పేరిట చూసిన ఆంభోతులు వదులుతానని వదులుతానని నీకు నాకు మన ఢోలకోడికి తప్పేటోడు కూడా నిలువలో పడేస్తానని మొక్కున్నాను నాదా కడుగులు ఆడకి గుండెలు పలకరా లేదు కానీ మా అమ్మ తిరుగుతున్నారు ఏ ద్రవ దూరంగా తీసుకెళ్తున్నా నిన్ను హలో నాదా అమ్మాయి పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నందు ధ్వజ స్తంభం ఎత్తే స్థానం మొక్కున్నాను నాదా నమస్తే మొక్కుబడులు అంటే ఎలా ఉండాలి అని చెప్పి కొల్లా శివరామయ్య గారు అంటూ బలేరుల వద్దకు వెళ్ళి వెళ్ళి ఒరే సమంతరయ్య ఒరే సాగరయ్య వేకోజామనే నోటక్క పండి కట్టుకుని తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళాలి బళ్ళ సంగతి చూడండి చెప్పి శివరామయ్య గారు నోటక్క పండి కట్టుకుని ఘోరారణ్యం అందుకు చేరుకున్నారట అంతలోనే అక్కడ ఉన్న భోయవారిని పిలిచి పిలిచి అయ్యా భోయలారా అమ్మాయి పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం ఎత్తిస్తానని కోనది పన్నెండు రోజులు గాలించైన ఒక చక్కని వేపమానుని కొట్టుకు రెండయ్యా అన్నారట ఆ మాటలు విన్నటువంటి భోయవారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు రోజులు గాలించినా కానీ ధ్వజస్తంభం మనకు సరిపడామా అని వారికి దొరకలేదట అది చూసినటువంటి భోయవారు అయ్యా శివరామయ్య గారు ఎవడయ్యా పన్నెండు మంది పన్నెండు రోజులు పన్నెండు అడవులు గాలించినా కానీ ధ్వజస్తంభం మనకు సరిపడామా అని మాకు దొరకలేదయ్యా ఓహో ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు అయ్యా భోయలారా ఏమిటయ్యా మీరు చేయగలిగిన ఏమడదు ఆయన అని చెప్పి రంగమ్మ వద్దకు వచ్చి వచ్చి రంగమ్మ ఏమిటండి పన్నెండు మంది పన్నెండు రోజులు పన్నెండు అడవులు గాలించినా కానీ ధ్వజస్తంభం మనకు సరిపడా మాను మనకు దొరకలేదే విని తిరిగి వెళదాం పదవే అన్నాడట ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ నాదా దేవి ఇంత దూరము వచ్చాము కాబట్టి కాబట్టి తిరుపతి దేవస్థానం వెళ్ళి చక్ర పొంగలైనా పెట్టుకుని వద్దాము కానీ వీరు తిరిగి వెళ్ళి ప్రసక్తే లేదు నాదా అన్నదట ఆ మాటలు విన్న శివరామయ్య గారు ఈ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నారయ్యా రామ జయ రామ రామ చేరుకున్నారట అంతలోని ఆ యొక్క శ్రీనివాసుడు చూసి చూసి ధ్వజస్తంభం మనకు సరిపడా మాను వీరికి దొరకకుండా